వెల్కమ్ బ్యాక్. యువగళం విజయోత్సవ సభకు టీడీపీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సభకు 6 లక్షల మంది వస్తారన్న అంచనాలతో పార్టీ నాయకత్వం సన్నాహాలు చేసింది. సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ఇరు పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. యువగళం విజయోత్సవ సభకు టీడీపీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువగళం విజయోత్సవ సభకు ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, టీడీపీ ఉన్నత నారా లోకేష్, యువగళం పాదయాత్ర ముగిసింది నిన్నటితో. ఇక రేపు భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు టీడీపీ నేతలు. నవశకం పేరుతో ఒక సరికొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. 226 రోజులు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర నారా లోకేష్ కుప్పం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక వరకు పూర్తి చేసిన తర్వాత ఆ యువగళానికి అనుసంధంగా భారీ ముగింపు బహిరంగ సభను కూడా విజయనగరం ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చేటటువంటి పోలేపల్లి వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాదిగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక విజయోత్సవ సభగానే దీన్ని నిర్వహించాలని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా రాబోతున్నారు. ప్రస్తుతం మనతో టీడీపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రేపటి సభ ఎలా జరగబోతా ఉంది, ఈ సభ యొక్క లక్ష్యం ఏంటి? రేపటి యువగళం ముగింపు సభ రాష్ట్ర చరిత్రలోనే కన్నీ విని ఎరగనేటువంటి పరిస్థితిలో జరగబోతోంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోపిడీను, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితిలో చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిఘటించి అనేక కేసులు, దుర్మార్గాలు అన్ని చేసినా కూడా భయపడుకోకుండా పనిచేశాయి. ఆ తర్వాత లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బాధితులను పరామర్శించడానికి పోతే దాదాపు 20 కేసులు పెట్టారు. అప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, యువతకు డయాస్ కల్పించాలనే ఆలోచనతో యువగళం పాదయాత్ర పెట్టి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, జీవోవన్ తెచ్చినా, ఎన్ని పెట్టినా కూడా యువగళం పాదయాత్ర అప్రతిఘాతంగా ముందుకెళ్తూ ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొనడం జరిగింది. అందులో భాగంగా జైత్ర యువగళం పాదయాత్ర సాధారణంగా మొదలై జైత్రయాత్రలు అయి దండయాత్ర వైసీపీ ప్రభుత్వం పైన దండయాత్ర అయింది. మొన్న జరిగినటువంటి 108 నియోజకవర్గాల పట్టభద్రుల ఎన్నికల్లో 3కు 3 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి వైసీపీని ఓడించడం యువగళానికి ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించి పెట్టింది. లోకేష్ బాబు గారు యువతకు స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో, యువతకు డయాస్ కల్పించాలనే ఆలోచనతో యువతను ఉత్సాహవంతులను చేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేదానికోసం పునాదులు వేశాడు. ఆ పునాదుల్లో భాగంగా రేపు జరగబోయే సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు కలిసి నిర్వహించే సభ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఉండబోతుందనేటువంటి సందేహం లేదు. లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టి కడిగి పారేస్తా అంటే వాళ్ళు కనీసం ఆత్మ విమర్శ కూడా చేసుకునే పరిస్థితులు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా చెప్పి ప్రజలకు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి సైతం ఒక సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేశామని చెప్పి చెప్పుకునేకి వీలైనటువంటి పరిస్థితులు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వైసీపీ పతనం కావడం ఖాయం. రేపు జరగబోయే యువగళం ముగింపు పాదయాత్ర వైసీపీ పతనానికి నాంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ముగింపు సభలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా
ప్రతి నియోజకవర్గం నుంచి వందలాది మంది తరలివచ్చి ఈ పాదయాత్ర ఈ ముగింపు విజయోత్సవ సభలో పాల్గొనడానికి అందరూ ఆహార్నిశలు కష్టపడి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తును మార్చడంలో ఈ యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గారి స్ఫూర్తి, భవిష్యత్తు నాయకులు లోకేష్ బాబు గారు అనే విధంగా ప్రూవ్ చేసుకోగలిగినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెచ్చుకునే సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి ఉపగారు, ఏంటి రేపటి సభ యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా జరగబోతున్నారు? ఒకే వేదికకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఇద్దరు రాబోతా ఉన్నారు. నభుతో నభవిష్యత్, ఎందుకంటే 42 సంవత్సరాల చరిత్రలో మేము ఎన్నో మహానాడు వేదికలు ఎక్కాం, దిగాం. ఇవాళ ఈ సభ వేదిక చాలా అతిపెద్దది. ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా రేపు లక్షల సంఖ్యలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి కరెంటు కోతలో అనిలు ఏప్రిల్ మేలో వస్తాయి అన్నాడు. ఈ వణుకు రేపే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 82 మంది తెల్లజెండాలు పట్టుకొని ఉన్నారు, 42 మంది తాడేపల్లి కొంప గేట్ల దగ్గర నుంచి ఉన్నారు. సో రద్దు చేసుకుంటావో అంటే ఎత్తిపోతావో, పార్టీని బంగాళాఖాతంలో కలుపుకుంటావో, రేపు ఈ జనం ప్రభంజనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది, నుంచోటానికి కూడా అభ్యర్థులు వెనుకం చేస్తారు. చాలా గడ్డు పరిస్థితి వైసీపీ ఎదుర్కోబోతా ఉంది, బంగాళాఖాతంలో కలవబోతా ఉంది. ఏదైనప్పుడు కూడా మన నాయకుడు, యువనాయకుడు 3132 కిలోమీటర్లు నడిచి వచ్చారు. ఎక్కడైతే ఒక చారిత్రాత్మక ఘట్టం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాం మీకోసం పాదయాత్ర దగ్గర ఏ పైలాన్ అయితే వేశారో అదే పైలాన్ దగ్గర ఈ యువగళం పాదయాత్ర ముగిసింది. రేపు జరగబోయే బహిరంగ సభ నభుతో నా భవిష్యత్. నవశకానికి నాంది అంటా ఉన్నారు మీ యువనేత, అయితే టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకున్నారు ఏంటి?